హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కోసం ఆఫీస్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సుభాష్కైతే కోపం వస్తూ ఉంటుంది రాజ్ ఏంటి ఈ మధ్య ఇలా తయారయ్యారు ఆఫీస్కి కరెక్ట్ టైంకి బయలుదేరినా మనం వచ్చిన ఆఫీస్కి రాలేదంటే వాడు ఎక్కడున్నట్టు అని చెప్పి కావితో రాజ్కి ఫోన్ చేయిస్తారు సుభాష్ కావ్య రాజ్కి ఫోన్ చేస్తుంది రాజ్ మాత్రం ఈ కళావతే నా పైన కోపంతో ఉంది అందుకే పదే పదే ఫోన్ చేస్తుంది ఆ కోపాన్ని అలాగే ఉండనివ్వాలి అని చెప్పి శ్వేత కళావతే ఫోన్ చేస్తుంది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు మనం పార్టీ చేసుకున్నాక అప్పుడు అప్పుడు ఆఫీస్కి వెళ్దాము అప్పటిదాకా కళావతి మన గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని అంటారు రాజ్ రాజ్ పాపన్ రాజ్ తన్నెందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు ఒక్కసారి ఆలోచించు అని అంటుంది శ్వేత ఆలోచించడానికి ఏమీ లేదు శ్వేత ఈరోజు ఖచ్చితంగా మనం పార్టీ చేసుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో కావ్య మరోసారి చేస్తుంది ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సుభాష్ తన ఫోన్ నుండే రాజ్కి ఫోన్ చేస్తారు ఇక రాజ్ డాడీ మీరెందుకు చేశారు అనగానే రాజ్ ఎక్కడున్నా అర్జెంటుగా రా ఎందుకంటే ఈరోజు మీటింగ్ అని గుర్తుందా అని అంటారు ఓ షిట్ వస్తున్నా డాడీ దారిలో కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే లేట్ అవుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రాజ్ రాజ్ మీ డాడీనా అని అంటుంది శ్వేత అవును శ్వేత ఈరోజు మీటింగ్ ఉంది అది మర్చిపోయాను మీటింగ్ చూసుకున్నాక మనం పార్టీ చేసుకుందాం సరేనా అని అంటారు రాజ్ అయ్యో కావ్య దానికోసమే మనకి ఫోన్ చేస్తుందేమో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయమన్నాను ఇప్పుడు నీ గురించి అందరూ ఎదురు చూస్తారు అని అంటుంది శ్వేత సరే శ్వేత ప్రాబ్లం ఏమీ లేదులే పద పద అని చెప్పి ఇద్దరు కార్లో ఆఫీస్కి వచ్చేస్తారు కావ్య రా శ్వేత ఉన్న ఆ పరిస్థితిని ఒక్కసారిగా మరోసారి ఊహించుకుంటుంది ఎందుకండి ఎందుకిలా మీరు మారిపోయారు ఏదో నేనంటే సరదాగా ఇలా చేస్తున్నారేమో అనుకున్నాను కానీ మీ మనసులో నన్ను వదిలించుకోవాలని నా మీద ఇష్టం లేదని శ్వేతకి విడాకులు ఇవ్వగానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని ఇలా అంటూ ఉంటే నా మనసు నా మనసు నా గుండె ముక్కలైపోతుంది కానీ ఈ విషయం ఎవరికి చెప్పాలి నా జీవితాన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి ఎంతమందికి చెప్పినా భర్తనేవాడే విరోధిగా మారిపోతే ఇక ఆ బాధ ఎవరికి చెప్పుకున్నా ఉపయోగం ఏముంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇందులో మీటింగ్లో ఉన్న వాళ్ళంతా బయటికి వస్తారు ఏంటండి నిజంగా మీ కంపెనీ అంటేనే డిసిప్లిన్ అంటారు కానీ మేం వచ్చి చాలాసేపు అయింది కానీ మీరు ఎవరు మీటింగ్ అనేది స్టార్ట్ చేయట్లేదు ఎందుకోసమో తెలుసుకోవచ్చా అని అంటారు ఇక మీటింగ్ హాజరైన గెస్ట్లు ఇక కావ్య సుభాష్ వైపు చూస్తుంది అంటే రాజ్ సార్ రావాలి కదా అని అంటారు ఇక శ్వేత రాజ్ సార్ ఎప్పుడో వచ్చారని చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు నిజంగా మీ కంపెనీ మీద చాలా నమ్మకంతో మీకు చాలా ఆర్డర్స్ ఇవ్వాలని ఈ మీటింగ్లో క్లియర్ చేసుకుందామని అనుకున్నాము కానీ మీరు అనగానే చూడండి ఆయన మీటింగ్ కోసం ఎప్పుడో బయలుదేరారు కానీ కొన్ని ఇబ్బంది పరిస్థితులు వచ్చాయి అందుకే తను అక్కడే ఉండిపోయారు సేపట్లో వస్తారు దానికంటే ముందు నేను కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను మావయ్య గారు ఖచ్చితంగా మీటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఆయన వచ్చేసరికి మీటింగ్ పూర్తవ్వాలి అని అంటుంది అమ్మా కావ్య అనగానే పెదనాన్న వదిలి గురించి మీకు తెలీదు వదిలికి అన్ని కరెక్ట్గా తెలుసు మీటింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాము అన్నయ్య ఈ లోపు జాయిన్ అవుతారు అని అంటారు కళ్యాణ్ కొత్తగా వచ్చినా కరెక్ట్గానే చెప్పావు పద అందరూ మీటింగ్లో కూర్చుందాం అని చెప్పి మీటింగ్ లోపలికి వెళ్తారు ఇక సుభాష్ కావ్య అలాగే ఇక ప్రకాష్ కళ్యాణ్ ఇది ఇలా ఉండగా నిజంగానే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక రాజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు చెప్పాన రాజ్ ఎందుకు ఇలా కావ్యని ఆట పెట్టించావు ఇప్పుడు చూసావా మీటింగ్ కోసం అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నిజంగానే ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు ఎలా అని అంటుంది అదే కావ్య నిజంగా ఆ ప్రాజెక్ట్ అనేది మాకు వస్తే మా కంపెనీ ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతుంది ఆ ప్రాజెక్ట్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేశాను కానీ ఇప్పుడు నా చేతులతోనే ఆ ప్రాజెక్ట్ కూడా పోగొట్టుకోబోతున్నాను ఎందుకంటావు అని అంటారు రాజ్ ఎందుకంటే నీకు ఆలోచన లేకపోవడమే మీటింగ్ అంతా అయ్యాక మా ఇంటికి వచ్చినా సరిపోయేది నేనే నీకు ఫోన్ చేశాను ఇదంతా నా రాజ్ అనగానే లేదు శ్వేత నీ వల్లని నువ్వు అనుకుంటున్నావు ఇది నా పొరపాటే అని చెప్పి రాజ్ అంటూ ఇక ఒక్కసారిగా ట్రాఫిక్ క్లియర్ అవడంతో అమ్మయ్య టైం సరిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా కార్ని ఇక ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక కావ్య మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది మీ అందరికీ మీటింగ్ అరేంజ్ చేశాము కానీ ఆయన కొంచెం లేటుగా వస్తాను అన్నారు అప్పటిదాకా మీరు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది ఇక మీటింగ్లో నేను ఫస్ట్ టైం పాల్గొనబోతున్నాను ఏదైనా తప్పుగా వస్తే ఖచ్చితంగా సరిదిద్దండి ఆయన మీ ప్రాజెక్టు కోసం చాలా అంటే చాలా వెయిట్ చేశారు ఎదురు చూశారు ప్రాజెక్టు ఓకే అయ్యే టయానికి టైంకి రాలేకపోయారు పర్వాలేదు ఆయన భార్యగా మీ ప్రాజెక్టుని ఎలా మీకు చక్కగా పూర్తి చేసి ఇవ్వాలి అన్నది నేను చెప్తాను అది మీకు నచ్చినట్టయితే ఓకే చేయండి ఈలోపు ఆయన జాయిన్ అవుతారు అనగానే చెప్పండి మేడం అని అంటారు ఇక వచ్చిన క్లయింట్స్ ఇక కావ్య చెప్తుంది మా డిజైన్స్ విదేశాలకు కూడా వెళ్ళాయి అంటే తక్కువ గోల్డ్తో ఎక్కువగా ఉన్నట్టు హారాలు అలాగే ఇక నెక్లెస్లు ఎన్నో ఎన్నో ప్రాజెక్టులు అనేవి పూర్తి చేయగలిగాము అంటే తక్కువ బంగారం కొనుక్కొని పెద్దదిలాగా చూపించడం ఎవరికైనా ఇష్టమే అందుకే దానికోసం ప్రత్యేకమైన మిషన్స్ తెప్పించి త్వరగా ప్రాజెక్టుని పూర్తి చేసి మీ చేతిలో అవన్నీ పెట్టేసేస్తే మాకు ఇంకొక ప్రాజెక్టు వస్తుందన్న ఆశ ఎలా చేస్తాము అంటే అని చెప్పి వివరంగా చెప్తూ ఉంటుంది ఇక వచ్చిన క్లయింట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక అందరూ చెప్పట్లు కొడతారు సుభాష్ ప్రకాష్ కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం మీరు చెప్పే పద్ధతి నిజంగా మీరు అనుకున్న దానికంటే ముందే ఇస్తానన్నా నమ్మకంతో మాట ఇవన్నీ నచ్చాయి నిజంగా మీరు రాజ్ సార్ చెప్పినట్టే చెప్పారు కదా అని అంటారు కరెక్ట్గా రాజ్ ఎక్స్క్యూజ్ మీ అని వస్తారు ఇంతలో సార్ నిజంగా మీరు లేటుగా వచ్చినందుకు మాకు కోపం వచ్చింది కానీ మీ భార్య మా ప్రాజెక్టుని ఎలా ఎలా త్వరగా కంప్లీట్ చేసి ఇస్తాము అని చెప్పే పద్ధతి చాలా నచ్చింది నిజంగా మీ భార్య మాట మాకు బాగా నచ్చింది మీరు తనకి చెప్పడం చాలా బాగా అనిపించింది ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నాము అని అంటారు ఇక రాజ్ కావ్యవైపు చూస్తూ ఉంటారు ఇక సుభాష్ ఓకే సార్ ఖచ్చితంగా తను మా కోడలే తను ఖచ్చితంగా మా అబ్బాయి చెప్పినట్టే చెప్పారు ఈ ఈ ప్రాజెక్ట్ అనేది మీకు త్వరగా చేసి పెడతాము అని చెప్పేసరికి ఇక క్లయింట్స్ హ్యాపీ అయిపోయి ఇక ప్రాజెక్టు మీద సంతకాలు చేసి వెళ్ళిపోతారు ఇక రాజ్ మీటింగ్ ఉందంటే గంట ముందే ఆఫీస్కి వచ్చి ఏది ఎలా చేయాలి అని చెప్పేవాడివి ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఏంటి అని అంటారు ప్రకాష్ బాబాయ్ ఏం చేస్తాము కానీ మన కళావతి అదరగొట్టిందా అని అంటారు నా కోడలు అదరగొడుతుంది అందుకే కదా పది సంవత్సరాలు అగ్రిమెంట్లో సంతకం చేశాను నువ్వు లేకపోయినా నా కోడలు నా కంపెనీని నడిపిస్తుందిరా అని అంటారు సుభాష్ మామయ్య అలా అనద్దు ఎప్పటికైనా ఆయనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడు ఎండిగా ఉంటారు ఎందుకంటే ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను అని చెప్పి కావ్య తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇక రాజు అనుకుంటాడు ఈ కళావతి ఇక్కడ కూడా నన్ను డామినేట్ చేస్తుందా శ్వేతతో నన్ను క్లోజ్గా ఉండడం చూసి ఇక్కడ మీటింగ్లో అదరగొట్టినట్టుంది పోతే పోనిలే ఆరిపోయే దీపానికి వెలుగెక్కు కదా నా నుండి తన త్వరలో విడిపోతుంది అప్పటిదాకా తనకి అధికారం ఇద్దాంలే ఏముందిలే అని చెప్పి అనుకుంటారు మనసులో రాజ్ మీటింగ్ అయిన తర్వాత రాజ్ తన క్యాబిన్లో కూర్చుని ఉంటారు ఇంతలో శ్వేత వస్తుంది రాజ్ మీటింగ్ పూర్తయిపోయిందా నువ్వు రాకముందే మీటింగ్ అనగానే కళావతి పూర్తి చేసిందిలే అనగాని వెరీ గుడ్ నిజంగా మీ కళావతి గ్రేట్ తెలుసా మన ఇద్దరినీ క్లోజ్గా చూసినా ఇక్కడ మీటింగ్ అనేది చక్కగా చెప్పింది అలాంటి భార్యని అనగానే శ్వేత ఇక ఆపుతావా నా ముందు తన్ని పొగుడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటారు అర్థమైంది రాజ్ ఇప్పుడు అర్థమైంది అని అంటుంది శ్వేత దేనికోసం అని అంటారు రాజ్ ఇంతలో కావ్య ట్యాబిన్ దగ్గరికి వస్తుంది శ్వేత అలాగే ఇక రాజ్ని చూస్తుంది ఎందుకు ఎందుకు ఈయన ఇలా మారిపోయారు అని చెప్పి క్యాబిన్ నుండి ముందుకు వచ్చి అసలు ఎందుకు ఇలా మారిపోయారో అడిగి తెలుసుకోవాలి అని చెప్పి క్యాబిన్ దగ్గరికి రాబోతూ ఉంటుంది కావ్య శ్వేత ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కళావతి అంటే నాకు అనుకుంటున్నావు అందుకే కళావతికి విడాకులు ఇవ్వాలని నేను నీతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తున్నాను అనుకుంటున్నావు అంతే కదా అనగానే అంతే రాజ్ అంతే ఎందుకంటే కావ్య అన్నిట్లోనూ కరెక్ట్గా ఉంటుంది నిజం చెప్పాలి అంటే చాలా బాగా చేస్తుంది ఒకవేళ నువ్వు ఎండి పోస్టుగా లేకపోతే తనే ఈ కంపెనీని నడిపించే శక్తి కూడా ఉంది అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు అందుకే కావికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు ముసుగులో గుద్దులాట ఎందుకు రాజ్ ఇదే విషయం తనతో చెప్పచ్చు కదా మధ్యలో నన్నెందుకు తప్పుడు దానిలా ప్రచారం చేస్తున్నావు అనగాని శ్వేత నిజంగా నువ్వు చెప్పింది నేను చేస్తే హ్యాపీగానే ఫీల్ అయ్యేవాణ్ణి కానీ అది కాదు కళావతి నాకు తగిన భార్య కాదు అని అంటారు ఏ ఎందుకు అని అంటుంది శ్వేత నిజమే అనుకోకుండా మా ఇద్దరికి పెళ్ళైపోయింది కానీ అప్పటి నుండి తను ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు తప్పుడు మాటలు ఆడలేదు ఇంటిలో ఏదైనా కష్టం వస్తే తన కష్టంగా భావించి ఆ కష్టాన్ని తీరేదాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళకి కష్టం వచ్చినా నా దగ్గర రూపాయి అడగకుండా తనే వాళ్ళకి హెల్ప్ చేసింది మా ఇంట్లో మా మమ్మీ ఇక మా పిన్ని అలాగే మా అత్త వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కసారి ఒకేలా ప్రవర్తిస్తారు కానీ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఒకప్పుడు ముసుగుతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావని అన్న నేనే తన మంచితనానికి తనకి హ్యాట్సప్ చెప్పకుండా ఉండలేను కానీ తనకి నేను సరైన భర్తని కాదు తను నేను దగ్గరగా తీసుకోలేను తను నేను సంతోషపరచలేను నా నుండి విడాకుడిచ్చాక తన జీవితం చాలా బాగుంటుంది తన కోరిన లైఫ్ ఇస్తూ వస్తుంది తను హ్యాపీగా ఉంటుంది అందుకే నీతో క్లోజ్గా ఉన్నట్టు తను చూస్తే ఖచ్చితంగా నాపై అసహ్యం ద్వేషం కలిగి విడాకులు ఇస్తుంది అప్పుడు కళావతి హ్యాపీగా ఉంటుంది అని అంటారు రాజ్ ఎందుకు రాజ్ ఎందుకు అలా అనుకుంటున్నావు తనకి నువ్వు కరెక్ట్ భర్త కాదనుకుంటున్నావా అలా ఎందుకు అనుకుంటున్నావు ఎవరైనా ఆడపిల్ల భర్త అయిపోయాక ఆ భర్తే జీవితాంతం ఉండాలనుకుంటుంది కానీ నా భర్త అలా కాదు కదా సాడిస్ట్ కదా అలాంటి శాడీస్తో ఉండలేక విడాకులు తీసుకున్నాము నువ్వు చాలా మంచివాడివి కదా నువ్వెందుకు నీకు నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కావ్య నిన్ను అలా అంటంలేదు కదా అని అంటుంది శ్వేత శ్వేత ఇక నీకు నేను నిజం చెప్పక తప్పదు నాకు పిల్లలు పుట్టరు శ్వేత అని అంటారు రాజ్ అని అంటుంది శ్వేత కరెక్ట్గా కావ్య వీళ్ళ మాటలు వింటూ ఒక్కొక్కసారిగా షాక్ అవుతుంది రాజ్ మాటలకి అప్పటిదాకా సంతోషంగా ఉన్న కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అవును శ్వేత నాకు పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినప్పుడు కళావతిని సంతోషంగా ఎలా ఉంచుతాను ఏ ఆడపిల్లకైనా పిల్లలు కని భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ కళావతికి ఏ సంతోషాన్ని నేను ఇవ్వలేను కళావతికి డబ్బు నగలు ఆస్తి అం అంతస్తు ఇవేమీ అవసరం లేదు నా ప్రేమని నా నుండి తనకి వారసత్వాన్ని కోరుకుంటుంది అలాంటిది ఏమీ ఇవ్వలేని నేను భర్తగా అర్హుణ్ణి కాదు అందుకే తనకు తెలియకుండానే నాపై ద్వేషాన్ని తనకి కలిగించి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను తను చక్కగా ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది ఈ హెల్ప్ చేయి నాతో క్లోజ్గా ఉన్నట్టు నువ్వు ఉండు అప్పుడు కళావతి ఖచ్చితంగా విడాకులు ఇస్తుంది ఏ భర్తయినా ఇలా ఆలోచించడు పిల్లలకు పుట్టకపోయినా భార్యని భారీసత్వంగా తను కలకాలం ఇంట్లోనే ఉంచాలనుకుంటారు కానీ నాది ఆ మనస్తత్వం కాదు భార్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నాకు నేను తప్పు చేస్తున్నాననుకున్నా నా మనసుకి మాత్రం నేను సరిపెట్టుకుంటున్నాను అని అంటారు ఇక కావ్య ఒక్కసారిగా రాజ్ మాటల్ని వింటుంది ఇక తనపై రాజ్కి ఎంత ప్రేమ ఉందన్నది తెలుసుకొని ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక అక్కడి నుండి సంతోషంగా ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఈవినింగ్ అవుతుంది కావ్య బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది ఇంతలో రుద్రాని వదినా నీ కోడలికి పెత్తనం ఇచ్చావు కానీ ఆ పెత్తనాన్ని తను సద్వినియోగం పరచుకోకుండా తాళాలని పక్కన పెట్టి మరీ వెళ్ళిపోయింది అసలు లాకర్ తాళాలు అంటే తనకి కనీసం వాల్యూ లేకుండా పోయింది అని చెప్పి అంటుంది రుద్రాణి రుద్రాణి ఏదో ఒకటి నూరు పోస్తూనే ఉంటావా నా కోడలు అంత బాధ్యతారహితంగా ఉండదు ఎవ్వరూ లేకపోయినా తనే అన్నిటినీ చూసుకుంటుంది ఆఖరికి పని మనిషిని నేను కావాలని మాన్పించేసినా తనే పనంతా చేసింది ఒక్క పని కూడా మర్చిపోకుండా పర్ఫెక్ట్గా చేస్తుంది కావ్య అలాంటి కావ్య ఇంటి తాళాలని లాకర్ తాళాలని వదిలి వెళ్ళిందంటే నేను అస్సలు నమ్మను అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇంతలో కావ్య కళ్యాణ్ రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటారు కావ్య హాల్లో అందరినీ గమనిస్తుంది ఏమైంది అత్తయ్య అని అంటుంది ఏమీ లేదు మార్నింగ్ ఇచ్చిన లాకర్ తాళాలని ఒకసారి ఇవ్వు కావ్య అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య సరే అని చెప్పి బ్యాగ్లో చేతులు పెడుతుంది కావ్య ఇక బ్యాగ్ వెతుకుతూ ఉంటే ధాన్యలక్ష్మి రుద్రాని అనామిక నవ్వుకుంటూ ఉంటారు ఏం వెతుకుతావులే కావ్య నీ తాళం ఇక్కడ ఉంది అని చెప్పి రుద్రాని తాళాలని బయటికి తీసి చూపిస్తుంది ఇక రుద్రాణి వైపు చూస్తుంది రుద్రాణి గారు ఆ తాళాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటుంది కావ్య ఎలా అంటే నీకు బాధ్యతని వదినా అంత నమ్మకంగా అప్పగించినా కనీసం బాధ్యతగా తాళాలని సేఫ్గా ఉంచాలని తెలియదు ఈరోజే తాళాలు ఇచ్చింది ఆ తాళాలు ఈరోజే తీసుకునే టైం కూడా వస్తుందని అస్సలు అనుకోలేదు వదిన ఇదిగో తాళాలు అని అంటుంది రుద్రాణి అయ్యో రుద్రాని గారు ఎందుకలా మీరు ఎక్కువ సంతోషపడిపోతున్నారు మీరు నేను ఆఫీస్కి వెళ్తుంటే నా రూమ్కి రావడం ఆ తాళాలు మీరు తీసుకోవడం అవన్నీ నాకు గుర్తున్నాయి అని అంటుంది కావ్య ఏంటి కావ్య నేను తాళాలు తీసుకోవడం ఏంటి అనగానే మరి నీకు ఎలా వచ్చాయి అని అంటుంది కావ్య చూడు నువ్వు మర్చిపోయింది కాకుండా తప్పు నా మీద వేయబాకు ఇక అధికారం నుండి పక్కకు వెళ్ళు అనగానే ఆపండి మీకు ఆ తాళాలు ఎలా వచ్చాయో నాకు తెలీదు కానీ అత్తయ్య గారిచ్చిన తాళాలు మాత్రం సేఫ్గా నేను నా రూమ్ లాకర్లో పెట్టాను తెస్తాను ఉండండి అని చెప్పి పైకి వెళ్ళి బెడ్రూమ్లో నుండి తాళాలను తీసుకుని వస్తుంది ఇక కావ్య అపర్ణ చేతికి ఇస్తుంది ఇదిగోండి అత్తయ్య తాళాలు అనగానే ఆ తాళాలని పరీక్షగా చూస్తుంది అపర్ణాదేవి ఓకే ఇవే నేను ఇచ్చిన తాళాలు రుద్రాణి నా కోడల్ని నేను తాళాలు ఎందుకు అడిగానో తెలుసా నువ్వంటే ఏంటి అన్నది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసుకోవాలని చూడు రుద్రాని మొన్నటిదాకా ఏదేదో చేశావు ఇప్పుడు నా కోడలు బాధ్యతారహితంగా ఉండాలని ఎంతగానో ట్రై చేసి చాలా కష్టపడినట్టున్నావు అవి డూప్లికేట్ తాళాలు ఆ డూప్లికేట్ తాళాలతో ఏది ఓపెన్ కాదు ఈ తాళాలతో పాటు అవి కూడా నేను కావికి ఇచ్చాను అవి అక్కడ పెట్టి ఉంటుంది నువ్వు తీసుకుని వచ్చుంటావు అని అంటుంది అపర్ణాదేవి ఇంత దొంగలో దొరికిపోయానే ఎలా అని చెప్పి అది కాదు వదినా నువ్వు బాధితుని అప్పగిస్తే నీ కోడలు చేజార్చుకుంటుందని నేను ఇలా చెప్పాల్సి వచ్చింది నాకేం తెలుసు మీరు డూప్లికేట్ తాళాలు చేయించి పెట్టుకుంటారని అని అంటుంది రుద్రాణి తెలుసుకోవాలి రుద్రాని ఒక మనిషి మీద నింద వేసినప్పుడు అది నిజమా లేకపోతే అబద్ధమా ఒకవేళ ఆ అబద్ధాన్ని నేను అందరికీ చెప్తే ఒకవేళ బయటపడితే నా గతి ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి అని అంటారు ఇందిరాదేవి ఆంటీ మీరు ఫుల్గా బుక్ అయిపోయారు నా పేరు మాత్రం చెప్పద్దు అని అంటుంది అనమిక ఇక రుద్రాని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక కావ్య అంటుంది అత్తయ్య మీరు నన్ను నమ్మి ఈ ఇంటి బాధ్యతల్ని అప్పగించారు నా ప్రాణం పోయిన ఈ ఇంటి బాధ్యతలు నేను పక్కన పెట్టను ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటాను నా భర్తని కూడా కంటికి రెప్పలా చూసుకుంటాను తను ఏమనుకున్నా తన నుండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకోవటం లేదు అనగానే ఇప్పుడెందుకు కావ్య అవన్నీ చెప్తున్నావు అని అంటారు అపన్నాదేవి చెప్పాలనిపించిందత్తయ్య అందుకే చెప్తున్నాను వినవలసిన వారు తెలుసుకోవలసిన వారు తెలుసుకున్నారు అని చెప్పి కావ్య అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్